అమెరికా కన్నా కూడా భారత్ కరోనాపై విజయం సాధిస్తోంది, మనం భయపడాల్సిన అవసరమే లేదు అని దేశభక్తి ఇలాగే ప్రదర్శించడం అని భావించి కొంతమంది తెగ నరిచిపోతున్నారు సోషల్ మీడియాలో. వాళ్ళు ఈ రకంగా దేశభక్తి ప్రదర్శిస్తే నాకేం అభ్యంతరం లేదు. నిజంగానే భారతదేశం అమెరికా కన్నా కూడా కరోనాపై అద్భుతమైన విజయాన్ని సాధిస్తే ఆనందపడే మొట్టమొదటి వ్యక్తి నేను. కానీ సమస్య ఏంటంటే ఫాల్స్ నేషనల్ ప్రైడ్ పేరిట మనం ఒక ఫాల్స్ కాన్షియస్నెస్ ప్రజల్లో క్రియేట్ చేస్తే ప్రజలు లాక్డౌన్ను సీరియస్గా తీసుకోరు. ఇప్పటికీ మన దేశంలో ప్రజలు లాక్డౌన్ను సీరియస్గా తీసుకొని ఉదాహరణలు అక్కడ ఇక్కడ వస్తున్నాయంటే దానికి ప్రధానమైనటువంటి కారణము మనము ప్రజల్లో క్రియేట్ చేసిన ఒక అలసత నిర్లక్ష్య భావన. ఇది మన దేశానికి రాదు, మన దేశంలో వచ్చినా ఇది మనం ఏం ఎదుర్కోదు, మనం చాలా సులభంగా దీన్ని ఎదుర్కొంటాం. ఇలాంటివి నేతల నుంచి మొదలుకొని సామాన్యుల వరకు ప్రచారం చేశారు. నేతలు ప్రచారం చేయడంలో ఒక రీజన్ ఉండొచ్చు, ప్రజలు ప్యానిక్ కాకూడదు, ఎందుకంటే అధినేతలు నాయకులు ఒక మాట చెప్తే ప్రజలు ఇంకా ఎక్కువ భయపడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఒక మాట చెప్తే దానికన్నా చాలా ఎక్కువ తీవ్రంగా పరిస్థితి ఉందని చాలామంది భావించే అవకాశం కూడా ఉంది. అందుకొరకు ఒక బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నప్పుడు కాస్తంత రిస్ట్రెయింట్తో కాస్తంత సంయమనం పాటించి చెప్పవచ్చు. కానీ ప్రజలు ఎందుకు అబద్ధపు ప్రచారాలు చేయాలి? మీరు గమనించి ఉంటారు, మన దేశం వేడి దేశం, మన దేశంలో కరోనా ఏమీ చేయదు, ఒకవేళ వచ్చినా ఈ టెంపరేచర్కు బతకదు. ఇవాళ ఎంతుంది టెంపరేచర్? 35 డిగ్రీ దాకా ఉంది. మరి కరోనా ఎందుకు పెరుగుతుంది? కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? సో 35 డిగ్రీస్ ఉంటే భయపడాల్సింది ఏమున్నది? మన అసలు కేసులే పెరగద్దు కదా. అంటే ఇది అబద్ధమని ప్రూవ్ అయింది కదా. పరిశోధనలు ఏం చెప్తున్నాయంటే వేడి ఉన్న ప్రాంతంలో కరోనా వ్యాప్తి స్లోగా ఉంటుంది అని చెప్తున్నారు తప్ప ఉండదు అని చెప్పడం లేదు. స్లోగా ఉంటుంది కానీ అదొక్కటే కారణం కాదు. క్లైమేట్ ఒకటే కారణం కాదు. ససెప్టబిలిటీ ఆఫ్ ద పేషెంట్ అంటే ఆ వైరస్ ఎవరికైతే సోకిందో వారి స్థితి ఏంటి, వారు ఇమ్యూనిటీ ఉన్నవారా లేనివారా, వారు వృద్ధులా యువకులా, వారికి ఇతరత్ర అనారోగ్యాలు ఉన్నాయా లేవా, అలాగే వైరస్ ఏ సర్ఫేస్ పైన పడింది, ఇది కూడా ఒక రీజన్. ఏ టెంపరేచర్ ఉంది, ఏ హ్యూమిడిటీ గాలిలో తేముంది, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. అందువల్ల వేడి ఉన్న దేశములో కరోనా రాదు అనుకోవడం అపోహ మాత్రమే. అయితే వ్యాప్తి కొంత స్లో ఉండవచ్చు అవకాశం ఉంది. అది కూడా ఇప్పటి వరకు కంక్లూజివ్గా కాదు, వన్ ఆఫ్ ద రీసెర్చ్ ఒక స్పెక్యులేషన్ అంటే పరిశోధన తెలుపుతున్న ఒక అంచనా. వ్యాలిడేషన్ జరగాలంటే చాలా పరీక్షలు జరగాలి. ఇక రెండవది ఏంటంటే భారతదేశ డిఎన్ఏ ఇలాంటి అంటు రోగం పెరగకుండా నివారిస్తుంది. ఇది భారతదేశ డిఎన్ఏ యొక్క స్వభావము అని. మరి ఇదే నిజమైతే ఇటలీ నుంచి వచ్చిన భారతీయులకు, గల్ఫ్ నుంచి వచ్చిన భారతీయులకు, విదేశాల నుంచి వచ్చిన భారతీయులకు ఎందుకు సోకింది? అంటే వారందరి డిఎన్ఏ ఇటలీ పోవడంతో మారిందా? డిఎన్ఏ అంటే ఏంటి? మనిషి పుట్టుకతోనే వచ్చేది డిఎన్ఏ, దట్ ఇస్ ఎ జెనెటిక్ క్యారెక్టర్, జన్యుపరమైన లక్షణం. నువ్వు 10 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు ఇటలీలో ఉన్నా, చైనాలో, వుహాన్లో ఉన్నా డిఎన్ఏ మారదు. మరి ఆ దేశాల నుంచి వచ్చిన వారికి ఎందుకు సోకుతుంది? ఇప్పుడు ఇలాంటి ప్రచారం జరగడం వల్లనే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా భయపడకుండా వెళ్ళిపోయి ఇళ్లలో కలిసి పెళ్ళిళ్ళకి పోయి పేరెంట్కి పోయారు. ఎందుకంటే వాళ్ళ తప్పేం కాదనుకుంటాను. మనమే చెప్పినా కదా వాళ్ళకు భారతదేశ డిఎన్ఏలో ఏం కాదని. అందువల్ల మా దగ్గర డిఎన్ఏ అట్లున్నది కనుక మేము ఎక్కడ ఏ దేశం మీద మాకేం రాదు అనుకుని ఉండాలి. సో అందువల్ల భారతదేశ డిఎన్ఏలో రాదు అనేది ఎక్కడా లేదు. ఎస్, కొన్ని రకాల వారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని రకాల వారికి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. రాదు అని మాత్రం చెప్పలే. ఆ మాటకైతే డిఎన్ఏ భారతదేశంలో ఉన్న డిఎన్ఏ రాదు అని ఎక్కడా శాస్త్ర పరిశోధన ఇండియన్ డిఎన్ఏకు రాదు అని ఎక్కడా లేదు. అందువల్ల ఇది కూడా ఒక అపోహ మాత్రమే. ఇంకోటి ఏంటంటే మా దగ్గర కొన్ని అలవాట్లు ఉన్నాయి, అందువల్ల కరోనా రాదు. అమెరికా వానికి లేదు, అమెరికా వాడు హగ్గించుకుంటాడు,
అమెరికా వాడు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటాడు. ఏది అమెరికా వాడు హగ్గిస్తే మనం కూడా హగ్గిస్తున్నప్పుడు ట్రంప్కు మోడీ హగ్గివ్వలేదా? సో మన మన మా సాంప్రదాయం కాదు అని చెప్పి దూరం ఉన్నామా? లేం కదా. సో మనం హగ్గించుకుంటున్నాం కదా, మనం కూడా ఇచ్చుకుంటున్నాం కదా. ఈరోజు పాశ్చాత్య సంస్కృతిగా చెప్పబడుతున్న చాలా మన దేశంలో కూడా ఆచరిస్తున్నాం. ఇలా మన దేశంలో షేక్ హ్యాండ్ ఇవ్వడం లేదా, నమస్తేనే పెడుతున్నామా? సో కానీ ఏం ప్రచారం జరిగింది? మన సంస్కృతి వేరు, మన సాంప్రదాయం వేరు. మనం నమస్తే పెడతాం, మనం చేతులు కడుక్కుంటాం, మనం మడి కట్టుకుంటాం, మనం ఇవన్నీ చేస్తే కనుక మనకు రాదు. ఎస్, భారతీయ సంస్కృతిలో డెఫినెట్గా కొన్ని పర్సనల్ హైజీన్కి సంబంధించిన సాంప్రదాయాలు ఉన్నమాట, నిజం. అవి కొన్ని ఇటీవల కాలంలో ఆధునికత పేరిట తగ్గిన మాట కూడా ఈక్వల్లీ నిజం. ఇప్పుడు ఉదాహరణ చిన్న వెనకటి కాలంలో ఇంటి ముందట నీళ్లు పెట్టేవాళ్ళు, లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కునే రావాలి ఎవరైనా. ఇప్పుడు వస్తున్నామా? షూ చేసుకుని కిచెన్లో దగ్గర వెళ్తున్న మానవులు చూస్తున్నాం మనం. ఇక వచ్చి స్నానం చేయండి, బయట నుంచి వచ్చాక ఏ భోజనము చేసేవారు కాదు. ఉదయాన్నే స్నానం చేసి పూజా పునస్కారాలు చేసుకున్నాకనే టిఫిన్ చేయాలి అనేది ఇప్పటికీ భారతదేశంలో చాలామంది ప్రజలు పాటిస్తారు. కానీ అదే సమయంలో స్నానం చేయకుండా భోజనం చేస్తున్న వాళ్ళు లేరా ఇండియాలో? సో అందువల్ల రెండు సాంప్రదాయాలు ఉన్నాయి. నిజమే, పర్సనల్ హైజీన్ చాలా బాగున్న సాంప్రదాయాలు ఉన్నాయి, నమస్తే ఉంది, షేక్ హ్యాండ్ ఉంది. అన్నిటికీ మించి నేషనల్ శాంపుల్ సర్వే, ఇది భారత ప్రభుత్వం జరిపే సర్వే. సో ఈ సర్వేలో తేలింది ఏంటంటే 36% భారతీయులు అన్నం తినే ముందు చేతులు కడుక్కోరు అని. ఇవాళ కరోనా వచ్చాక అది ఒక చాలా ముఖ్యమైన అంశంగా అందరూ చెప్తున్నారు. ఒకవేళ కడుక్కున్నా సబ్బు పెట్టి కడుక్కోరని, 36% మంది సబ్బు పెట్టి కడుక్కోరని తేలింది. మన ఇళ్ళల్లో కూడా చూడండి, చాలామంది చేయి కడుక్కుంటారు తినే ముందు, కానీ సోప్ పెట్టి కడుక్కోరు. సోప్ అసలు వాష్రూమ్లో ఉంటుంది తప్ప వాష్ బేసిన్ మీద ఉండదు. చాలామందికి అసలు వాష్రూము వాష్ బేసిన్ వేరువేరు కూడా ఉండవు. అయినా చేయి కడుక్కుంటారు, ట్యాప్కో లేకుండా ఏదో మగ్గుతోనో నీళ్ళు పోసుకుంటారు, చేయి కడుక్కొని వచ్చేస్తారు. కానీ సోప్ పెట్టి 20 సెకండ్లు కడుక్కునే సాంప్రదాయం చాలామందికి లేదు. అందువల్ల 36% నేషనల్ శాంపుల్ సర్వే డేటా వాష్ చేసుకోరు చేతులు. ఇక 26% మలమూత్ర విసర్జనకు వెళ్ళి వచ్చాక, డెఫికేషన్కి వెళ్ళొచ్చాక చేయి కడుక్కోరు, సబ్బు పెట్టి కడుక్కోరు. మట్టిగా చేయి కడుక్కోవచ్చు కానీ సబ్బు పెట్టి కడుక్కోరు. సో ఇది ఇలాంటి అలవాట్లు మన దేశంలో ఉన్నాయి. ఇక్కడ మన దేశంలో గర్వించదగే సంస్కృతులు సాంప్రదాయాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి. అదే సమయంలో మనలో లోపాలు ఉన్నాయి. మనలో లోపాలను లేవు అని చెప్పుకోవడం దేశభక్తి కాదు. మన దేశంలో ఉన్న లోపాలని మనం ఒకసారి చెప్పుకోవడం ద్వారా చైతన్యాన్ని కలిగించి ఆ లోపాలు అధిగమించడం దేశద్రోహము కాదు. అందువల్ల ఫాల్స్ నేషనల్ ప్రైడ్తో జరిగే ప్రచారం వల్ల ఏం జరుగుతుంది అంటే దేశంలో ఈ అలసత్వం పెరుగుతుంది. ఇవాళ మా పక్కింటామంటోంది, మన దేశంలో వాళ్ళు రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు, అమర కంట్రీ మీరు రిలీజియస్ నేషన్ అయినా కరోనా వైరస్ కుజ్మీనే కడతాయని. నిజమే ఇది. ఆలయాలు మూసేస్తున్నాం కదా, ఇవాళ మా ఆలయాలను మూసేస్తున్నాం కరోనా వైరస్ పునేమని. సో మన మన దేశంలో మతపరమైన భావాలు ఎక్కువ ఉన్న దేశం కనుక మనకు రక్షణ ఉంటుంది అనుకుంటే మరి ఆలయాలు ఎందుకు మూస్తున్నాం? ఓపెన్గా తిరుపతి ఆలయం ఓపెన్ చేసి జనానందరినీ రానివ్వచ్చు కదా. ఏమి దైవ సన్నిధిలో ఏ వైరస్ ఏం చేయగలుగుతుంది? దేవునికన్నా వైరస్ గొప్పది కాదు కదా. కానీ దేవుడు కూడా ఏం చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో, నీ పని నీవు చెయ్యి, నా పని నేను చేస్తా అన్నాడు. కానీ కర్తవ్యం నీ వంతు అన్నాడు అర్జునునితో. కర్తవ్యం నా వంతు, నువ్వేం చేయకు, ఖాళీ కూర్చో, నేనే యుద్ధం చేసి అందరిని కౌరవులు చంపుతా అనలే ఎక్కడ భగవంతుడు. భగవంతుడు కర్తవ్యం నీ వంతు అన్నాడు. అంటే మనము చేతులు కడుక్కోకుండా, మనం సోప్ మనము సబ్బుతో చేతులు కడుక్కోకుండా, మనం శానిటైజర్స్ వాడకుండా, మన సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయకుండా మనం భగవంతునిపై బాధ్యత వేస్తే భగవంతుడు తీసుకోవటానికి కూడా సిద్ధంగా లేడని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అందువల్ల ఇలాంటి అపోహలు నమ్మకండి. అమెరికాలో ఇవాళ ఎందుకు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయంటే అమెరికాలో ఎక్కువ టెస్టులు చేస్తున్నారు, ఇండియాతో పోలిస్తే చాలా ఎక్కువ టెస్టులు చేస్తున్నారు. అందువల్ల ఎక్కువ మంది సోకుతున్నారు. అందుకే ఆడ 1% మాత్రం డెత్స్ ఉన్నాయి. కారణం ఏంటంటే ఎక్కువ మంది టెస్టులు చేసేవరకు ఎక్కువ మందికి సోకుతుంది. ఎక్కువ మంది సోకినప్పుడు ఆటోమేటిక్గా చనిపోయిన వారితో వారిని ఎక్కువ మంది సోకిన వారితో కంపేర్ చేస్తే తక్కువ పర్సంటేజ్ వస్తుంది. ఇప్పుడు 10 మంది పరీక్ష రాశారు, 5 ఫెయిల్ అయ్యారు అనుకో, 50% ఫెయిల్ అయినట్టు అవుతుంది.
కానీ 100 మంది పరీక్షలు రాసినప్పుడు 50 మంది ఫెయిల్ కారు, 10 మంది ఫెయిల్ అవుతారు, 10% అవుతుంది. అందువల్ల పర్సంటేజ్ వ్యారీ అవుతాయి. ఇవాళ ఇండియాలో 2.5% దాకా డెత్ ఉన్నాయంటే ఇండియా అమెరికా కన్నా వేస్ట్ కాదు. అమెరికా కన్నా ఇండియాలో వైరస్ సోకిన కేసులు తక్కువ ఉన్నాయంటే ఇండియాకు ఏం కాదు, అమెరికాను గడగడలాడించిన వైరస్ భారతదేశం అంటే భయపడుతోంది అనే వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఫలితం ఉండదు. ప్రజల్లో అలసత్వాన్ని పెంచిన వాళ్ళమైతాం, ప్రజల్లో ఉదాసీనతను పెంచిన వాళ్ళమైతాం. మా దేశంలో ఏం కాదు అని ప్రజలు బరితెగించి లాక్డౌన్లను ఉల్లంఘించడానికి మనమే కారణమవుతాం. అందువల్ల ఆ రకమైన సమాచారాన్ని మనము తెలిసి తెలియక మనము సృష్టించినా లేదు మనం షేర్ చేసినా ఒక రకంగా కరోనాపై మన ప్రభుత్వాల నాయకత్వంలో మనం జరుపుతున్న పోరాటాన్ని వీకెండ్ చేసిన వాళ్ళు అవుతారు, బలహీనపరిచిన వారు అవుతారు. అందువల్ల అది దేశభక్తి అని అనిపించుకోదు. మన దేశాన్ని మనమే బలహీన చేస్తే, ప్రధానమంత్రి మోడీ అన్నారు ఇదొక యుద్ధం అన్నారు. సో ఈ యుద్ధంలో మనమే శల్యసారథ్యం చేయొద్దనే విజ్ఞప్తి చేశారు.